నమస్కారం ఇది సంగతికి స్వాగతం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అంటే న్యాయం అందించడంలో ఆలస్యం న్యాయం అందకపోవడంతోనే సమానం న్యాయ వ్యవస్థకు ప్రాణప్రదమైన ఇదే సూత్రం స్ఫూర్తితో కదిలిన రాష్ట్ర హైకోర్టు కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసింది సంవత్సరాలు దశాబ్దాల తరబడి నలుగుతున్న దీర్ఘకాలిక అపరిష్కృత వ్యాజ్యాలకు మోక్షం కల్పించే ప్రయత్నాలు వేగరం చేసింది లోక్ అదాలత్లే వేరికగా కక్షిదారుల వ్యయభారాలకు సాంత్వన ఇచ్చేందుకు మధ్యే మార్గాన్ని అనుసరించాలని హితబోధ చేస్తోంది న్యాయ సేవా సంస్థల ద్వారా రాష్ట్ర హైకోర్టు చేపట్టిన ఈ కార్యక్రమానికి లభిస్తున్న స్పందన బట్టే కేసుల మోక్షం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర న్యాయ వ్యవస్థలో కేసుల పరిష్కారం వేగవంతమైంది ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులన్నీ ఒక్క రోజులో పరిష్కారం అవుతున్నాయి కోర్టులను ఆశ్రయించిన బాధితులకు సత్వర న్యాయం అందించి ఖర్చు శ్రమ తగ్గించడమే లక్ష్యంగా హైకోర్టు దృష్టి సారించింది రాష్ట్ర న్యాయ సేవా సంస్థ 1995వ సంవత్సరంలో ఏర్పాటైన ప్రజల్లో ప్రచారం లేక బాధితులు విస్తృతంగా ఉపయోగించుకోలేకపోయారు కానీ ప్రస్తుతం మన హైకోర్టు దానికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టి జిల్లా న్యాయ యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించి ముందుకు నడుపుతోంది కేసుల వేగవంత పరిష్కారానికి ఐటీ ఆధారిత సేవలపైన ఉన్నత న్యాయస్థానం దృష్టి పెట్టింది కోర్టుల్లో ఏళ్ల తరబడి వివాదం కొన్ని కేసుల్లో మూడు తరాల వారు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండటం పరిష్కారం ఎప్పటికో అంతుపట్టకపోవడం వంటివన్నీ ఇప్పటి వరకు ఎదురవుతున్న సమస్యలు ఇలా ఏళ్ల తరబడి వాయిదాలతోనే కాలం గడిచిపోతోంది వీటన్నిటికీ పరిష్కారంగా 1995వ సంవత్సరంలో జాతీయ రాష్ట్ర జిల్లా స్థాయిల్లో న్యాయ సేవా సంస్థలు ఏర్పాటయ్యాయి ఈ సంస్థలు వివాదాల్లో ఉన్న ఇరుపక్షాలకు నచ్చజెప్పి లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నాయి పెరుగుతున్న సమస్యలకి పెరుగుతున్న క్రైమ్ కి పెరుగుతున్న ఈ డిస్ప్యూట్స్ కి ఈ ఉన్న సిస్టమ్ ద్వారా కేసులన్నీ సెటిల్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి ఈ న్యాయ సేవా సంస్థ ఏదైతుందో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది ఇది పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్ ఈ యాక్ట్లో ప్రత్యామ్నాయం ద్వారా అంటే ఈ లోక్ అదాలత్ ద్వారా ఈ కేసులు సత్వర న్యాయం చేయాలంటే ఇది ఒక మంచి మార్గము ఇది మన ప్రాచీనమైన పద్ధతులు చేసినటువంటి మధ్యవర్తిత్వం ద్వారా ఇద్దరు ఎవరి ఎవరి కేసులు వారే సంస్కరించుకోవడం ఎవరి సమస్యలు వారే అవినాభావ సంబంధంతో అర్థము చేసుకొని ఇచ్చిపుచ్చుకొని ఇద్దరు గెలిచే విధంగా చేసుకున్నటువంటి ఈ విధానంలో తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో కోర్టు ఫీజు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఏదైతే ఈ న్యాయ సేవా సంస్థ వారు ఏదైతే చేసినారో ఇది నేషనల్ లెవెల్లో లోక్ అదాలత్ తరహాలో కేసుల పరిష్కారం గతంలో కూడా ఉన్నప్పటికీ అప్పట్లో అలాంటి న్యాయానికి చట్టబద్ధత తక్కువగా ఉండేది రాష్ట్ర హైకోర్టు పరిధిలో పనిచేసే న్యాయ సేవా సంస్థలు ప్రస్తుతం అన్ని రకాల కేసుల్లో బాధితుల పక్షాన నిలిచి సరైన సలహాలివ్వడం ద్వారా లోక్ అదాలత్ లో కేసులు సులభంగా పరిష్కరించుకోవడానికి తోడ్పడుతున్నాయి న్యాయ సేవా సంస్థ విస్తృత ప్రచారంతో లోక్ అదాలత్ లో కేసుల సంఖ్య పెరుగుతోంది రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ మదన్ బి లోకూర్ కేసుల సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టారు ఆయన ఢిల్లీలో పేదల కోసం న్యాయ వ్యవస్థలో తీసుకొచ్చిన స్వల్ప మార్పులను ఇక్కడ కూడా అమలు చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వాస్తవానికి కోర్టుల్లో మౌలిక సౌకర్యాల కల్పన ప్రభుత్వ బాధ్యత కానీ చాలా కాలంగా ప్రభుత్వం కోర్టుల్లో మౌలిక సదుపాయాలు కల్పన చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది మౌలిక సదుపాయాల కల్పనపై సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక చొరవతో కింది స్థాయి కోర్టుల వరకు ఆధునిక సౌకర్యాలు సమకూరుతున్నాయి సత్వర న్యాయం అందించేందుకు వ్యవస్థను సర్వసన్నద్ధం చేస్తున్నారు దీనికోసం రాష్ట్రంలో ఐటీ ఆధారిత సేవలు ఉపయోగించుకోవడం ద్వారా బాధితులకు అన్ని విధాలా ఖర్చు శ్రమ తగ్గించడంలో న్యాయ వ్యవస్థ వేగంగా ముందుకు పోతోంది ఇందుకోసం హైకోర్టు తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే 1995లో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి న్యాయ సేవా సంస్థను లోక్ అదాలత్లను బలోపేతం చేయడం కోసం హైకోర్టు విస్తృత కసరత్తులే మొదలుపెట్టింది ఇప్పటి వరకు ప్రచారం లేకుండా ఉన్న ఈ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లి కేసులు సత్వర పరిష్కారం చేసుకునేలా బాధితులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది
సాధారణంగా లోక్ అదాలత్ లో ఎక్కువగా పరిష్కారం కోసం వచ్చేవి రోడ్డు ప్రమాద కేసులే. ప్రస్తుతం లోక్ అదాలత్ల ద్వారానే కుటుంబ వివాదాల కేసులు, ఆస్తి తగాదాలు, ఇతరత్ర కేసులన్నీ పెద్ద సంఖ్యలో పరిష్కారం చేస్తున్నారు. హైకోర్టు అప్పీలుకు వచ్చిన కేసుల్లో బాధితులు హైదరాబాద్ కు వచ్చే అవసరం లేకుండా అన్ని కేసులను వీడియో కాన్ఫరెన్స్ విచారణతో తీర్పులు వెలువరించే చర్యలు తీసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ ఆధునిక సమాచార సాంకేతిక వ్యవస్థను పూర్తి స్థాయిలో వినియోగించుకుని కోర్టును ఆశ్రయించే బాధితులకు సత్వర న్యాయం అందించడం, శ్రమ ఖర్చు తగ్గించడం కోసం కృషి చేస్తున్నారు. మా సంస్థలకు సంబంధించి మేము చేసేది లోక్ అదాలత్లు ఎక్కువ. లోక్ అదాలత్లో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులను పరిష్కరిస్తాం. కోర్టుకు రాకుండా ఉన్న కేసులు అంటే ప్రీ లిటిగేషన్ కేసెస్, వాటిని కూడా మేము పరిష్కరిస్తాం. అయితే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అప్లికేషన్లని బేసిస్గా తీసుకుని ఈ పరిష్కరించడం జరుగుతుంది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా లోక్ అదాలత్లు సెటిల్ చేయడానికి ఇక్కడే నాంది ప్రస్తావన చేశారు. దాన్ని జిల్లాలకు కూడా వ్యాప్తి చేయించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా లేదు. నేషనల్ లెవెల్స్ అదాలత్లో ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సింగ్ పెట్టారు వాళ్ళు. అన్ని స్టేట్ లెవెల్స్ అదాలత్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి పెట్టుకున్నారు. అలాగే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే మీ దగ్గర వీలైతే జిల్లాల్లో పెట్టుకుని ఇక్కడ కూడా పెట్టుకుని మానిటరింగ్ చేయడానికి. తర్వాత ఈ లోకాలు జరుగుతున్నప్పుడు ఒకవేళ అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సెటిల్ చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పించారు. న్యాయసేవ సంస్థ గ్రామ స్థాయి నుంచి సేవలు అందిస్తోంది. కోర్టులో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులను లోక్ అదాలత్ కు బదిలీ చేసుకున్న వారికి సూచనలు ఇవ్వడం ద్వారా న్యాయసేవ సంస్థ కీలకంగా మారింది. జాతీయ స్థాయిలో సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో న్యాయసేవ సంస్థ అన్ని రాష్ట్రాల్లోని న్యాయసేవ సంస్థలను పర్యవేక్షణ చేస్తుంది. న్యాయసేవ సంస్థలకు కూడా సీనియర్ న్యాయమూర్తులే అధిపతులుగా ఉండి పర్యవేక్షణ చేస్తుంటారు. న్యాయసేవ సంస్థ సేవలు పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ మహిళలు, పిల్లలకు న్యాయ సహాయం అందించడం, ఈ వర్గాల వారు అన్యాయానికి గురైతే వారికి కోర్టుకు వెళ్లడానికి అవసరమైన ఆర్థిక సాయం అందించడం న్యాయసేవ సంస్థ ప్రధాన ధ్యేయం. ఉపాధి హామీ, వ్యవసాయ అనుబంధ రాయితీలు, అర్హులైన వారికి రుణాలు, వికలాంగులకు పథకాలు అందించడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు న్యాయం పొందే హక్కుపై అందరికీ అవగాహన కలిగించడం దాని లక్ష్యాల్లో భాగమే. చిన్నపిల్లల శ్రమదోపిడిని అరికట్టడం, గ్రామీణులకు హక్కులపై, చట్టాలపై అవగాహన కలిగించడం, ఇందుకోసం గ్రామాల్లో న్యాయసేవ సదస్సులు నిర్వహించడం న్యాయసేవ సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. కోర్టుకు ఏళ్ల తరబడి నలుగుతున్న కేసుల్లోని ఇరుపక్షాలు ఓ మాట మీదకు వచ్చి లోక్ అదాలత్లో పరిష్కరించుకునేందుకు అవసరమైన న్యాయ సహాయం అందిస్తుంది. ఇదివరకు మీరు పాత పద్ధతిలో ఒక విలేజ్ లా ఒక విలేజ్ అతను పట్టవారి కానీ లేకపోతే మున్సబ్ కానీ ఏ ఇంటికి ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా కూడా అతనికి ఏ సమస్య అనేది ఒక దరఖాస్తు రాసి ఇచ్చేది రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోవాలన్నా లేకపోతే ఏదైనా పట్టదార పుస్తకం కానీ భూమి పంచాయతీ కానీ అన్నదమ్ముల పంచాయతీ కానీ లేకపోతే ఎవరన్నా ఏదైనా కొట్లాట విషయం కానీ ఒక విలేజ్ అక్కడ మున్సబ్ వాళ్ళ గైడ్ ఉందరు. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, న్యాయసేవ క్లినిక్స్ అని ఒక మన లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అని ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి విలేజ్లో కూడా కొంతమంది పారా లీగల్ వాలంటీర్స్ని మేము సెలెక్ట్ చేసినాం. ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ని, ఇప్పుడు డిఆర్డిఏ కింద చేసినటువంటి వాళ్ళ వర్కర్స్ని, టీచర్స్ని, తర్వాత యువతని కొంతమందిని తయారు చేసి మేము వాళ్లకు మినిమం ఎడ్యుకేషన్, లీగల్ ఎడ్యుకేషన్ ఇచ్చినాము. ఏమి మామ సరి అయిన ఏదైతే ఇప్పుడు ఎవరిది ఇది రెవెన్యూ సమస్యనా, పోలీస్ సమస్యనా, లేకపోతే ఇంకెవరు ఎలక్ట్రిసిటీ సమస్యనా, ఏదన్నా టెలిఫోన్ సమస్యనా, లేకపోతే ఇద్దరి మధ్యన తగాదా. సో అక్కడికక్కడే వాళ్ళకి పరిష్కారం చాలా అవుతున్నాయి. అవి కానివి మాత్రమే కోర్టుకు వస్తున్నాయి. సివిల్ కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, రోడ్డు ప్రమాద కేసుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలతో ఉన్న వివాదాలు, లేబర్ కోర్టు వివాదాలు, ఆస్తుల వివాదాలు, కుటుంబ భార్యాభర్తల వివాదాలు, ఇలాంటివన్నీ లోక్ అదాలత్ ద్వారా తక్షణ పరిష్కారం అవుతున్నాయి. లోక్ అదాలత్ కు కేసును బదిలీ చేసుకోవడం ద్వారా వివాదంలోని ఇరు పక్షాలకు వచ్చే ప్రయోజనాలు ఎన్నో. ఏళ్ల తరబడి వివాదం నడిచిన కేసుకు ఒక్కరోజులో పరిష్కారం లభిస్తుంది. కోర్టులో తుది తీర్పు వెలువడితే ఓడిపోయేవారు, గెలిచేవారు ఉంటారు. లోక్ అదాలత్లో వచ్చే అవార్డు ఇరుపక్షాల ఆమోదయోగ్యమైనది కాబట్టి గెలుపు ఓటమిలకు, పట్టింపులు, పంతాలకు ఆస్కారం ఉండదు. లోక్ అదాలత్లో అవార్డు పొందిన ఏ కేసైనా మళ్లీ అప్పీలకు వెళ్లడానికి వీల్లేదు. బాధితులు అవార్డుకు కట్టుబడి ఉంటారు. మళ్లీ వివాదం తలెత్తే అవకాశమూ లేదు. ఇరుపక్షాల ఆమోదంతో కేసులు లోక్ అదాలత్ కు బదిలీ చేసుకుంటారు కాబట్టి కోర్టు ఫీజు కూడా వెనక్కి పొందే అవకాశం.
కేసుల ద్వారా ఏమవుతుందంటే కక్షలు విరిగిపోయి ఒక సివిల్ కేసు నుండి క్రిమినల్ కేసుగా క్రిమినల్ కేసు నుండి సివిల్ కేసుగా మారే అవకాశం ఉంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర హైకోర్టు ద్వారా ఏదైతే ఇప్పుడు లోక్ అదాలత్లు నడిపించి ప్రతి గ్రామాన మీన్స్ మున్సిపల్ కోర్టు స్థాయిలో కూడా ఈ సమస్యలను పరిష్కారం చేసి ఏదైతే వాళ్ళిద్దరి మధ్య ఉన్న కక్షలు తొలగింపజేసి ఒక రాజీ కూర్చుండ్రు. దీనివల్ల ఏమవుతుందంటే పని ఒత్తిడి తగ్గి నిజంగా ఏదన్నా ఇంపార్టెంట్ కేసులు లేదా లీగల్ డిస్ప్యూట్ ఉన్న కేసులో మాత్రం కోర్టులో ఒక టైం దొరికి వాళ్ళు పరిష్కరించే అవకాశం దొరుకుతుంది. మామూలుగా రెండు పార్టీల మధ్యన ఏదో ఒక ఇగోతోటి లేకపోతే చిన్న డిస్ప్యూట్ని పెద్దగా చేసుకునే ఒక ఏదైతే ఉందో దానివల్ల ప్రజల డబ్బు వృధా అవుతుంది, కోర్టుల సమయం వృధా అవుతుంది. ఇలా కాకుండా వాళ్ళకి అక్కడక్కడే పరిష్కారం చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది కేసులకు. హైకోర్టు ప్రత్యేక చొరవ తీసుకుని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లో కేసుల పరిష్కారాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం పట్ల రాష్ట్రంలో కొందరు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మెగా లోక్ అదాలత్లు తరచూ నిర్వహించడం వల్ల వృత్తి కొనసాగింపు కష్టసాధ్యమనేది వారి అపోహే అని నిపుణులు గతంలోనే చెప్పారు. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసుల వివరాలు పరిశీలిస్తే జిల్లాల్లో 3 నెలల్లో 16,000 కేసులను పరిష్కారం చేశారు. జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్రంలో 80,000 కేసులకు మోక్షం కల్పించారు. ఈ ఏడు రాష్ట్రంలో లోక్ అదాలత్ ద్వారా 2 లక్షల పెండింగ్ కేసుల పరిష్కారం, న్యాయ సేవా సంస్థను మరింత చురుకుగా పనిచేయించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామస్థాయిలోని 11,308 మంది పారా లీగల్ వాలంటీర్లను చురుకుగా పనిచేయించేలా చర్యలు తీసుకుంటున్నారు. April 28-29 తేదీల్లో మెగా లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులు 23,000. హైకోర్టు లక్ష్యాలు: రాష్ట్రంలో అన్ని కోర్టుల్లో అపరిష్కృత కేసులు తగ్గించడం, కింది స్థాయి కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 9.5 లక్షల కేసుల్లో అర్హత ఉన్నవన్నీ లోక్ అదాలత్కు బదిలీ, హైకోర్టులో అప్పీలుకు వచ్చి పెండింగ్లో ఉన్న 4.5 లక్షల కేసుల్లో అర్హత ఉన్న అన్ని కేసులను లోక్ అదాలత్ ద్వారా సత్వరం పరిష్కారం చేయడం, నెలకోసారి జిల్లా స్థాయిలో మెగా లోక్ అదాలత్లు నిర్వహించి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవడం. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు కేసుల పరిష్కారంలో దీర్ఘకాల జాప్యం నివారించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లోకూర్ తన సహ న్యాయమూర్తులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ అపరిష్కృత కేసులపై దృష్టి పెట్టాలని ఆదేశిస్తున్నారు. ప్రజల్లో కోర్టులపై మరింత నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకునేందుకు న్యాయ వ్యవస్థ ఉన్నతాధికారి అన్ని విధాలా వ్యవస్థను వేగవంతం చేస్తున్నారు.